ఎవరైతే మహిళలు కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారో లేకపోతే ఉన్న వ్యాపారాన్ని ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకుంటారో అటువంటి వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండానే 3 లక్షల వరకు రుణాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం పైగా వడ్డీ 0 అవును 0 వడ్డీతో మనకైతే ఈ రుణాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం పైగా సబ్సిడీ ఎంత 50% అవును ఫర్ ఎగ్జాంపుల్ మనమే గనక 3 లక్షలు రుణాన్ని తీసుకున్నట్లయితే 150000 కట్టాల్సిన అవసరమే లేదు కేంద్ర ప్రభుత్వం మన బదులు కడుతూ ఉంటుంది అటువంటి స్కీమ్ గురించి నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అసలు ఈ స్కీమ్ ఏమిటి ఎవరికి మాత్రమే ఈ రుణాన్ని ఇస్తారు దాంతో పాటు ఎవరికి మాత్రమే 0 వడ్డీ అండ్ ఎవరికి మాత్రమే 50% సబ్సిడీ ఏ విధంగా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి ఎటువంటి వ్యాపారాలకు మనకైతే ఈ రుణాన్ని ఇస్తుంది ప్రభుత్వం సో ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతే కాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కౌశిక్ మరిడి ఈ స్కీమ్ పేరు ఉద్యోగిని స్కీమ్ ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020 లో స్టార్ట్ చేసింది ఓన్లీ ఫర్ లేడీస్ ఎవరైతే మహిళలు కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారో లేకపోతే ఉన్న వ్యాపారాన్ని ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఎక్కడ అప్లై చేయాలి ప్రతి ఒక్క బ్యాంక్ ఎల్లి అప్లై చేసుకోవచ్చు మనం చెప్పాలి ఉద్యోగిని స్కీమ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నా అని చెప్పగానే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఫిల్ అప్ చేయాలి బట్ కండిషన్ మనకంటూ వ్యాపార ఆలోచన ఉండాలి మనం ఖచ్చితంగా ఈ డబ్బు తీసుకొని వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా ఉంది చెప్పండి ఆ బ్యాంక్ మేనేజర్ కి చెప్తే వింటారు అంతా బాగుంది ఓకే ఈ బిజినెస్ ఫ్యూచర్ లో రన్ అవుతుంది అని చెప్పి వాళ్ళు భావిస్తే అప్పుడు మనకైతే ఈ రుణాన్ని శాంక్షన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్్రెడీ బిజినెస్ ఉంది దాని గురించి చెప్పండి ఉంది ఆ ఏరియాలో ఉంది ఈ వ్యాపారాన్ని చేస్తున్నా ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకుంటున్నా లాభాలు మంచిగా వస్తున్నాయి అని చెప్పి ప్రూఫ్ చూపిస్తే చూసి మనకైతే ఈ లోన్ ని శాంక్షన్ చేస్తారు బ్యాంక్ మేనేజర్స్ ఈ విధంగా ఈ పథకం వర్క్ అవుట్ అవుతుంది ఎంత లోన్ 3 లక్షస్ మాక్స్ వచ్చేసి 3 లక్షస్ పైగా మనకి రిక్వైర్మెంట్ 3 లక్షస్ కన్నా తక్కువ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇవ్వండి అంటే ఇవ్వరు మన రిక్వైర్మెంట్ మన అవసరం 3 లక్షల కన్నా తక్కువ ఉండాలి దాన్ని చూపించాలి సో మీరు లోన్ ఇస్తే అది కొంట ఇది కొంట ఈ మెషిన్ ని కొంట అని చెప్పి మనమైతే చూపించాలి అంటే చెప్పాలి చెప్తే వాళ్ళు లోన్ ని శాంక్షన్ చేస్తూ ఉంటారు వడ్డీ 0 ఎవరికి ఓన్లీ ఫర్ ఎస్సి ఎస్టి అదే విధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనగా వికలాంగులు వాళ్ళకి మాత్రమే 0 వడ్డీ అర్థమైందా మాక్స్ వచ్చేసి 3 లక్షస్ వడ్డీ 0 మిగతా వాళ్ళకి నార్మల్ 10 టు 15% డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్ మిగతా వాళ్ళు వడ్డీని కట్టాలి 10 టు 15% అదే విధంగా సబ్సిడీ అందరికినా నో ఇక్కడ 30% 50% ఆ విధంగా సబ్సిడీస్ ఉన్నాయి 30% ఎవరకంటే వితంతువులు అదే విధంగా వికలాంగులు మహిళలు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైంది హస్బెండ్ చనిపోయాడు వాళ్ళకి అదే విధంగా కాళ్ళు చేతులు లేవు అలాంటి వాళ్ళకి వికలాంగులు వాళ్ళకి 30% సబ్సిడీ అదే విధంగా ఎస్సీ ఎస్టీ ట్రైబల్ వాళ్ళకి 50% సబ్సిడీ ఫర్ ఎగ్జాంపుల్ 30% సబ్సిడీ అంటే మనం 3 లక్షస్ లోన్ తీసుకున్నాం 3 లక్షస్లో 30% అంటే 90,000 మనం కట్టాల్సిన అవసరం లేదు చేతికి ఇవ్వరు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ 100,000 ఉంది ఆ లక్షలో 90,000 గవర్నమెంట్ కడుతుంది 10,000 మనం కట్టుకుంటే చాలు క్లియర్ మన చేతికి ఇవ్వరు మనం కట్టాల్సిన దాంట్లోనే తగ్గుతుంది అమౌంట్ మైనస్ అవుతుంది అదేవిధంగా 50% అంటే 3 లక్షస్ తీసుకుంటే 150,000 గవర్నమెంట్ కడుతుంది బట్ కండిషన్ వాళ్ళ యొక్క వాళ్ళ కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 2 లక్షస్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు 50% సబ్సిడీ వర్తిస్తుంది లేకపోతే వర్తించదు ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఎటువంటి హామీ పెట్టాల్సిన అవసరం లేదు దస్తావీదులు అవి ఇవి ఏమీ అవసరం లే ఎటువంటి హామీ లేకుండానే 3 లక్షస్ వరకు లోన్ ఇస్తుంది గవర్నమెంట్ అదేవిధంగా 10 ఇయర్ 6 ఇయర్స్ అంటే నార్మల్ లోన్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతూ ఉంటాయో సేమ్ ఈఎంఐస్ కడుతూ ఉండాలి ప్రతి నెల ఈఎంఐ కడుతూ ఉండాలి
సో 6 ఇయర్స్ వరకు మనమైతే టెన్యూర్ని పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడ అప్లై చేయాలి, ప్రతి ఒక్క బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంకు, కమర్షియల్ బ్యాంకు, గవర్నమెంట్ బ్యాంకు, కార్పొరేటివ్ బ్యాంకు, ప్రతి బ్యాంక్ వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే చెప్పాలి ఈ స్కీమ్ అని చెప్తే అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఫిల్అప్ చేయాలి.5,000-6,000 ఆ విధంగా ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, ఛార్జ్ చేస్తాయి బ్యాంకులు. ప్రాసెసింగ్ ఫీ అంటే మనం ఆ లోన్కి అప్లై చేసాం, వాళ్ళు మనకి లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్, అది కామన్. 5,000-6,000 ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా ఎవరికి మాత్రమే ఈ లోన్ చెప్పా, ఉమెన్, మహిళలకు మాత్రమే ఈ లోన్ వర్తిస్తుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఏజ్ అన్నది 25 నుండి 55 మిడిల్లో ఉండాలి. అదేవిధంగా సిబిల్ స్కోర్, వాళ్ళ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండాలి. ఇంతకుముందు లోన్ తీసుకొని ఎగ్గొట్టేసి అలాంటి హిస్టరీ ఉండకూడదు. ఏదైతే లోన్ తీసుకున్నామో అది ఆన్ టైంలో కడుతున్నట్లయితే ఈ లోన్ కూడా ఖచ్చితంగా ఇస్తారు. అదేవిధంగా మనకి వెనక్కి కట్టే స్తోమత ఖచ్చితంగా ఉండాలి. ఆ విధంగా వర్క్ అవుతుంటుంది. అదేవిధంగా ఈడిపి ట్రైనింగ్ అనగా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆ ట్రైనింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. 3 to 6 డేస్ మనకైతే ట్రైనింగ్ ఇస్తారు. ఈ పథకమే, ఈ స్కీమే, ఈ స్కీమ్కి అప్లై చేసినట్లయితే వాళ్ళే కాల్ చేస్తారు, మనమైతే ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ తీసుకుంటే మాత్రమే లోన్ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేస్తాడు బ్యాంకు మేనేజర్, లేకపోతే లోన్ రాదు. లోన్ శాంక్షన్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ తీసుకోవాలి, ఈడిపి ట్రైనింగ్. సో ఇవన్నీ అర్హతలు మనకుంటే ఖచ్చితంగా లోన్ వస్తుంది. ఇంకా బ్యాంక్కి వెళ్తాం, ఏమేమి సబ్మిట్ చేయాలి? ఫస్ట్ వన్ ఫోటోగ్రాఫ్, 2 ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, అది చాలా ఇంపార్టెంట్. బర్త్ సర్టిఫికేట్ మనమైతే సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ ప్రూఫ్, మనకి ఎన్ని విధాలుగా ఆదాయం వస్తుందో అదంతా మనమైతే చూపించాలి. అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, ఇవన్నీ చూపిస్తే ఖచ్చితంగా మన అప్లికేషన్ తీసుకుంటాడు బ్యాంకు మేనేజర్. టోటల్గా 88 రకాలైన వ్యాపారాలకు మనమైతే అప్లై చేసుకోవచ్చు. 88 టైప్స్ ఆఫ్ బిజినెసెస్, లైక్ బ్యూటీ పార్లర్, బేకరీ, గ్రోసరీ, అదేవిధంగా పికిల్ బిజినెస్, అగరబత్తి తయారీ వ్యాపారం, గానుగ నూనె, ఫోటో స్టూడియో, టీ స్టాలు, ఐస్ క్రీమ్ షాపు, జిమ్, చికెన్ సెంటర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. టోటల్గా 88 టైప్స్ ఆఫ్ బిజినెసెస్కి మనమైతే అప్లై చేసుకోవచ్చు. వాటి వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, 88 రకాలైన వ్యాపారాల గురించి మెన్షన్ చేశా. సో చూసుకోండి, అప్లై చేసుకోండి. ఈ విధంగా ఈ స్కీమ్ వర్క్ అవుతుంటుందన్నమాట. సో ఇప్పుడే ఇలాంటి వ్యాపారాలు మీరే కనుక చేద్దాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఆల్రెడీ ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, నేర్పిస్తూ ఉంటారు. సో ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు పేపర్ కోర్స్ ఫీచర్ అనేది వచ్చింది. ఒక కోర్సు కేవలం 399, కేవలం 399 రూపాయలకి మీరైతే ఈ వ్యాపారాల గురించి నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్ కోర్స్ ఉంది, టైలరింగ్ కోర్స్ ఉంది, జిమ్ కోర్స్ ఉంది, ఇలా ప్రతి ఒక్క వ్యాపారం గురించి ఫ్రీడమ్ యాప్లో కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.